సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. కాశ్మీర్ లో పర్యటించిన ఆర్మీ చీఫ్ సర్జికల్ ఆపరేషన్ అనంతర పరిణామాలపై సమీక్ష. ఉద్యమల స్వచ్ఛ భారత్ ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ఏపీసీసీ చీఫ్ రఘువీర. ఎస్సీ కార్పొరేషన్లో విప్లవాత్మక మార్పులు జూపుడి వెల్లడి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. దుర్గాదేవికి విశేష పూజలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో జమ్మూలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఉదంపూర్ హెడ్ క్వార్టర్స్లోని నార్థన్ కమాండ్లో సైనికాధికారులతో సమావేశమయ్యారు. లక్షిత దాడుల తర్వాత ఆర్మీ చీఫ్ జమ్మూ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. పరిశుభ్రత మన సంస్కృతిలో భాగం కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలో నిర్వహించాలని సూచించారు. పరిశుభ్రతతో ప్రజారోగ్యం, ప్రజారోగ్యంతో ప్రగతి సాధ్యమని ఆకాంక్షించారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత, వనం మనం, జల సంరక్షణ కార్యక్రమాలను ఉత్సాహంగా చేపట్టాలని సూచించారు. ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. పాక్ ఉగ్ర ముష్కరులను మట్టుబెట్టే ప్రయత్నంలో సైన్యం విజయం సాధించడం హర్షణీయమన్నారు. జై జవాన్ జై భారత్ నినాదంతో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన డాబా గార్డెన్స్ అంబేద్కర్ సర్కిల్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘువీరా మాట్లాడుతూ, పాక్ దేశం పట్ల, అక్కడి పౌరుల పట్ల భారత్కు ఎలాంటి వ్యతిరేకత లేదని, ముష్కర చర్యలను మాత్రమే ఖండిస్తున్నామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనే శక్తితోనే దేశం ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. సర్జికల్ ఆపరేషన్ పేరుతో ముష్కర మూకలను అంతమొందించిన సైనికుల పోరాట పటిమను అభినందించారు. దేశమంతా సైనికులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఉరి ఘటనలో వీరమరణం పొందిన సైనికులకు శ్రద్దాంజలి ఘటించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్, బెహ్రా భాస్కర్రావు, పేడాడ రమణికుమారి, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది శక్తి, ఆ శక్తితోనే నడుస్తుంది. ఈరోజు మన దేశానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చినా భారతదేశంలో అందరూ ఒక్కటి అనేటువంటిది అనేక సందర్భాల్లో చూపించినాం. ఇప్పుడు కూడా, ఈరోజు కూడా, రేపటి కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ దేశాన్ని రక్షించడాని కోసం సైనికులు తమ తనువుని చాలించినారో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఆ ముష్కరులను అంతమొందించడానికి మన సైనికులు చూపించినటువంటి పోరాట పటిమకు మా అభినందనలు. ఈరోజు భారతదేశం అంతా కూడా సైనికులారా మీ వెంట ఉన్నాం, మీరు ఈ దేశాన్ని రక్షించండి, పాకిస్తాన్ కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం. పాకిస్తాన్కు భారతదేశం వ్యతిరేకం కాదు, పాకిస్తాన్ పౌరులకు భారతదేశం వ్యతిరేకం కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కరులకు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉన్మాదులకు, ఉగ్రవాదులకు, వాళ్ళని పోషిస్తున్నటువంటి వారికి వ్యతిరేకం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు చైర్మన్ జూపూడి ప్రభాకర్ తెలిపారు. నగరానికి వచ్చిన ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దారిద్ర రేఖ దిగువన ఉన్న దళితుల అభ్యున్నతికి కార్పొరేషన్ కృషి చేస్తుందన్నారు. చర్మకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో చెన్నైకు చెందిన సీఎల్ఆర్ఐతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. 30 కోట్లతో కుదుర్చుకున్న ఈ ఎంఓ ద్వారా 10,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ చెన్నై ఇస్ హబ్ ఆఫ్ ది లెదర్ ఇండస్ట్రీస్. ఈ లెదర్ ఇండస్ట్రీస్ లో పనిచేసే ద
దళిత సోదరులందరినీ ఈ సంవత్సరానికి ఒక 10000 మందిని వాళ్ళకి ఈ లెదర్ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ డిప్లొమా కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ డిగ్రీ కోర్సెస్ అండ్ పీజీ కోర్సెస్ వీటితో పాటు లెదర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మూడవది ప్రొడక్షన్ ఆఫ్ లెదర్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రధానంగా ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఒక 10000 మంది అన్ఎంప్లాయిడ్ దళిత యూత్ని ఎస్సీ కార్పొరేషన్ 30 కోట్ల రూపాయల తోటి ఒక ఎంఓయు చేయడం జరిగింది దీని ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 10000 మందికి ఈ సంవత్సరం ఈ లెదర్ మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలు కానీ ముందుకొచ్చే ఎంటర్ప్రైజెస్ కానీ ఒక ఎంఓయుగా దీన్ని దయచేసి మీ ద్వారా ఈ రాష్ట్రానికి తెలియజేస్తాం గోపాలపట్నం బస్ డిపో సమీపంలో ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠంలో శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో తొలి రోజున స్వర్ణ కవచధారణ దుర్గా అమ్మవారిగా త్రిపుర సుందరి భక్తులకు దర్శనమిచ్చారని పీఠం నిర్వాహకులు తెలిపారు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దసరా మహోత్సవం అంటే అమ్మవారిని 9 రోజులు 9 రూపాల్లో కొలిచేటటువంటి ప్రక్రియకి ప్రారంభమైనటువంటి రోజు దీన్ని ఈ రోజు నుంచి దసరాని మనం ఉత్సవాలుగా నిర్వహిస్తూ 11వ తారీఖు నాడు దాన్ని విజయదశమిగా ఆ రోజు విజయకేతనం ఎగరవేసేటట్టు అంటే మన చెడు మీద మంచి గెలిచేటటువంటి రోజుగా ఆ రోజు మనం కీర్తించబడేటటువంటి ఇప్పుడు చిన్న బ్రేక్ బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర ఫైబర్ నెట్ కు స్వాగతం పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే అద్భుతమైన వేగం నమ్మసక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 4284000 కి కాల్ చేయండి లేదా యాక్ట్ ఫాస్ట్ ని 5677 కి SMS చేయండి తిరిగి వార్తల వివరాలలోకి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎస్సీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుందని చైర్మన్ జూపూడి ప్రభాకర్ చెప్పారు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద వచ్చే నిధులతో పారిశుద్ధ్య నిర్వహణలో మాన్యువల్ స్కావెంజర్స్ స్థానే యంత్రాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు జీవీఎంసీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి క్రమేణా అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 6000 బ్యాంకు శాఖల ద్వారా దళిత నిరుద్యోగ యువతకు 12000 కోట్ల రూపాయలు రాయితీలతో కూడిన రుణాలను అందజేయనున్నట్లు చెప్పారు సమావేశంలో టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్రాధ్యక్షులు విజయ్ కుమార్ సీనియర్ న్యాయవాది బైపా అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వీరంతా సమీపంలో టీడీపీ కార్యాలయం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వీటితో పాటు 1101 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ 99,464 మందిని ఈరోజు ఐడెంటిఫై చేసి బెనిఫిషియరీస్ని ఎవరైతే లోన్ తీసుకుంటారో లోన్ తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా యాక్టివిటీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విజయంలో భాగమైనటువంటి 2022 ఎదిగిన 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే దళితులు ఎదగాల్సిన అవసరం ఉంది స్వచ్ఛ భారత్ని ఎస్సీ కార్పొరేషన్కి అనుసంధానం చేసి కొన్ని వేల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్లో మాన్యువల్ స్కావెంజింగ్ని తీసేసి మెకనైజ్డ్ స్కావింగ్ చేసేదానికి లేటెస్ట్ మిషనరీని ఐడెంటిఫై చేసి ఎస్సీ కార్పొరేషన్ త్రూ మిషనరీ ఈ క్లీనింగ్ యాక్టివిటీని చేసే ఒక కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ తోటి మేము టైప్ అవడం జరిగింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ఒప్పందాలు జరిగిపోయాక ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీ ఇప్పుడు ఆందోళనకు శ్రీకారం చుట్టడం పలువురిని విస్మయపరుస్తోంది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో కార్యకర్తలు అభిమానులకిచ్చిన పిలుపు మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి ప్యాకేజీలు వద్దు హోదాయి ముద్దు అనే నినాదంతో రాష్ట ప్రజల వాణిని ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులకు వినిపించేందుకు ట్విట్టర్ సందేశాలు దేశవ్యాప్తంగా పంపుతున్నట్లు జనసేన నగర ప్రతినిధులు తెలిపారు స్టేటస్ ఫర్ ఏపీ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి వెంకయ్య నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి అరుణ్ జైట్లీ గారికి రాజ్నాథ్ సింగ్ గారికి ట్వీట్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న
తెలుగు ప్రజలందరూ మరియు జనసైన సైనికులందరూ ఈ ట్వీట్ వార్లో పాల్గొని ఈ ట్వీట్ ఉద్యమం ద్వారా మన ప్రత్యేక హోదా ఆకాంక్షను తెలియజేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కి తగిలే విధంగా దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేయాలని చెప్పేసి జనసేన సైనికులందరం కోరుకుంటూ ఈ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎందుకు చేస్తున్నాం అంటే ఆయన స్ఫూర్తితోటి రాజ్యాంగం ద్వారా వీళ్ళు అక్కడ హోదా పొందారు కాబట్టి ఆ హోదాని వీళ్ళు మర్చిపోయారు ఆ హోదాని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ పార్లమెంటరీ సాక్షిగా మరొకసారి నాయకులకు మీ హెచ్చరికలు జారీ చేస్తూ ట్వీట్ వార్ ఉద్యమం ద్వారా మీరు ఒకసారి దయచేసి మా ప్రత్యేక హోదాని మళ్ళీ ఒకసారి మీరు గుర్తు చేసుకుని మాకు ప్రత్యేక హోదా ఇవ్వగలరని చెప్తూ ఈ నరేంద్ర మోడీ గారికి వెంకయ్య నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి మరియు అరుణ్ జైట్లీ గారికి ట్వీట్ వార్లో పాల్గొంటూ నగరానికి చెందిన షేక్ అలీమా బేగం నవంబర్ 13 నుంచి మెక్సికో మెరిడోనాలో జరిగే 5వ ప్రపంచ విశ్వవిద్యాలయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనింది. ఈమె ప్రస్తుతం ఏఎస్ రాజా కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అలీమా పోటీల్లో పాల్గొవాలంటే కనీసం 30 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. పేద కుటుంబానికి చెందిన ఈమె తల్లిదండ్రులకు ఆ ఖర్చును భరించే స్తోమత లేదు. దాతలు సహకరిస్తే తప్ప అలీమా మెక్సికో పోటీల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున పాల్గొంటున్న అలీమాకు రానుబోను ఖర్చులను సమకూర్చాల్సిన బాధ్యత ఏయూపై ఉంది. అలీమా చదువుతున్న కళాశాల యాజమాన్యం 50,000 రూపాయల చెక్కును ఆమెకు అందజేసింది. ఈ సందర్భంగా అల్వార్దాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రాజేంద్ర, క్రీడాకారిణి అలీమాలు మీడియాతో మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా ఎందరో క్రీడల్లో రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. మా బేగం మా స్టూడెంట్, విఎంసి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, ఇలాగ ఆల్ ఇండియాలో గోల్డ్ మెడల్స్ గెలిచి ఇప్పుడేమో ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ మీట్, వెయిట్ లిఫ్టింగ్ మీట్ ఇన్ 69 కేజీ. ఫండ్స్ కావాలి ఫస్ట్ వెళ్ళడానికి, పార్టిసిపేట్ చేయడానికి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. దాని నుంచి మనం అందరం ఎంత హెల్ప్ చేస్తే కంఫర్టబుల్గా వెళ్ళి పార్టిసిపేట్ చేసి మరీ అక్కడి నుంచి ఇంకో మెడల్ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఈ దీనిలో మేనేజ్మెంట్, వెంకటేశ్వర విద్యాపీఠ మేనేజ్మెంట్ 50,000 రూపీస్ ఆవిడకి డొనేట్ చేస్తున్నాం. అటువంటి ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ మంచిగా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే యూనివర్సిటీ నుంచి కూడా నాకు మంచిగా మెక్సికోకి వెళ్ళాలంటే కనీసం నాకు 3 లాక్స్ ఖర్చు అవుతుంది. యూనివర్సిటీ నుంచి కనీసం 1 లక్ష రూపాయలు వచ్చినట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సిగ్నిఫికెన్స్ ఆఫ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఇన్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి సదస్సు ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం సమావేశ మందిరంలో ప్రారంభమైంది. ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ విశాఖ చాప్టర్ ఏర్పాటు చేసిన ఈ సదస్సును ఏయూవిసి ఆచార్య జి నాగేశ్వరరావు ప్రారంభించారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, జియో టెక్నికల్ సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. జియో టెక్నాలజీతో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి పలువురు పరిశోధనా పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అవధాని, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ శివకుమార్ బాబు, సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ వై అబ్బులు పాల్గొన్నారు. శ్రీ సాయి గోకుల గురుదత్త విహార్ ఆధ్వర్యాన ఈ నెల 12 వరకు జరిగే శ్రీ లలితా చండీ నవరాత్రి మహోత్సవాలు ఎంవీపీ టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. సద్గురు శ్రీ సాయి సుధాకర పూర్ణానంద స్వామి ఆధ్వర్యాన జరిగే ఈ ఉత్సవాలను స్థానిక టీడీపీ నాయకులు చోడి పట్టాభిరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి గోకుల గురుదత్త విహార్ లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగర ప్రజలు ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. మా నవరాత్రి మహోత్సవాలని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరగటం పరిపాటి. మరి లోక కళ్యాణార్థం ఈ చండీ యాగం అనేది ఆ స్వామీజీ వారి మిత్రబృందం, వారి కమిటీ కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. అత్యంత వైభవంగా జరిగే ఈ మహోత్సవాన్ని ప్రజలందరూ తిలకించాలని, దానిలో భాగస్వాములు అవ్వాలని, మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ దేవీ కృపకు మీరందరూ కూడా పాత్రులు అవ్వాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటూ ఈ లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు తిలకించి భాగస్వాములు అవ్వాలని మరొకసారి మీ అందరికీ వేడుకుంటూ ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ 10 రోజులు టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఈ మహోత్సవంలో భాగస్వాములు అవ్వాలని, పాల్గొనాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. జీవీఎంసీ పరిధి 42 వార్డు కరాసా దుర్గా వేమన సంఘం ఫంక్షన్ హాల్లో మెగా వైద్య శిబిరం జరిగింది. టీఎస్ఆర్ సేవాపీఠం, గీతం ఆసుపత్రి వైద్య బృందం సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మరెడ్డి ప్రారంభించారు. మధుమేహం, గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షలు, దంత నేత్ర పరీక్షలు, స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి ఉచితంగా మందులు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బరామరెడ్డి మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ప్రజారోగ్యమే ధ్యేయంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు. దానం ధార్మికం చేస్తూ మరొక వైపు ఆధ్యాత్మికం కూడా చేస్తున్నాను. ఉదాహరణకి మీకు అందరికీ తెలిసిన విషయమే, పోయిన సంవత్సరం ఆ పులిమంది భయంకర తుఫాను వచ్చింది. ఎంవీపీ ఐఐఏఎం విద్యా సంస్థ సమావేశ మందిరంలో సాంప్రదాయ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని సంస్థ కరెస్పాండెంట్ సుంకర రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏటా విద్యార్థుల్లో వారి సంస్కృతులు కళలకు ప్రాచుర్యం కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్థకు చెందిన వివిధ రాష్ట్రాల విద్యార్థిని విద్యార్థులు తమ తమ ఆచార సంప్రదాయాలు సంస్కృతులు ఉట్టిపడేలా వేషధారణలతో అలరించారు, ఆడిపాడి సందడి చేశారు. ఐఏఎం దే రిప్రజెంట్ వేరియస్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఒక ప్రతి స్టేట్ని రిప్రజెంట్ చేసి వాళ్ళ యొక్క ట్రెడిషన్ని ప్రజెంట్ చేసి, ఎందుకంటే ట్రెడిషన్స్ అన్నది ఒక ప్లాట్ఫామ్ అందరికీను, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. మనిషి ఎంత ఎత్తుగా ఎదిగినా ట్రెడిషన్సే ఎప్పటికైనా వాళ్ళకి ముందుకు తీసుకెళ్తాయని ఒక మంచి మెసేజ్ కన్వే చేయడానికి ఈ ట్రెడిషనల్ డే ఎవ్రీ ఇయర్ చేస్తాము. మా స్టూడెంట్సే ఆర్గనైజ్ చేస్తారు. ఇది మేనేజ్మెంట్ ఇన్వాల్వే అవ్వదు, స్టూడెంట్సే ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్సే ఇనిషియేటివ్ చేసుకొని స్టూడెంట్సే కంట్రిబ్యూట్ చేసి వాళ్ళే దీన్ని డిజైన్ చేసి ఒక మంచి మెసేజ్ని, ఎందుకంటే ఇది ట్రెడిషన్స్ అనేది స్టూడెంట్సే ప్రొటెక్ట్ చేయాలి. సింహాచలం బస్ డిపో కొండ దిగువన శ్రీ వరాహలక్ష్మి నృసింహ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, యాగ మహాసంకల్పం, పుణ్యాహవచనం, వేదపారాయణ, కుంకుమార్చన, రుద్రాభిషేకాలు జరిగాయి. కార్యక్రమంలో స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. వరిష్ట పౌరుల సమాఖ్య ఆధ్వర్యాన వయోజన పౌరుల దినోత్సవాన్ని గాజువాకలో నిర్వహించారు. కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు ఏజే స్టాలిన్ మాట్లాడుతూ వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. వృద్ధుల సంక్షేమానికి సమాఖ్య మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, సమాఖ్య ప్రతినిధులు రమణరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రోజున ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే యవనం తర్వాత నుంచి కూడా వారు వారి యొక్క శక్తి సామర్థ్యాల మేరకు దేశం కానీ అలాగే రాష్ట్రం కానీ వాటి యొక్క అభివృద్ధిలో వారు కూడా కొంత పాత్రని నిర్వర్తించారు. వారి యొక్క కుటుంబ సంక్షేమే కాకుండా అటు సమాజానికి కూడా వారు ప్రభుత్వపరంగా కానీ ఇంకో విధంగా కానీ వారి వారి యొక్క వృత్తులు నిర్వర్తిస్తూ వారి బాధ్యతల్ని నిర్వర్తించారు. కనుక అటువంటి వృత్తుల్ని గౌరవించవలసినటువంటి అవసరం సమాజం మీద ఉందనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వృత్తుల యొక్క దినోత్సవాన్ని జయప్రదం చేయాలని. జీవీఎంసీ 56 వార్డు పరిధి శ్రీనివాసనగర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం స్టీల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాలనీలో విద్యుత్, తాగునీరు, రహదారులు వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు జి సుబ్బారావు మాట్లాడుతూ కాలనీ వాసులు సమస్యలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని వాపోయారు. ఆ పరిస్థితుల్లో సిపిఎం పార్టీ కలెక్ట్ చేసుకుని అక్కడ సినిమా వాళ్ళు ఉన్నటువంటి 89 సర్వే నెంబర్లో ఖాళీ స్థలం ఉంటే ఈ 36 కుటుంబాలను తీసుకెళ్లి అక్కడ పాకలేయడం జరిగింది. ఇప్పుడు ఆ పాకలేసుకుని సుమారు సంవత్సరం అయినప్పటికీ వాళ్ళు కరెంటు ఇమ్మని చెప్పంటే కరెంటు అమ్మాలి ఏమంటే కూడా వాళ్ళు వేయడం సిద్ధంగా లేదు. జీవీఎంసీ వారు మరి ఆ లేల కోటేశ్వరరావుకో లేదా శివాజీరావుకు మరొకరికో భయపడి ఈ రంగం చేయడం శోచనీయం. వీళ్ళ పేరు మీద కోటేశ్వరరావు గారు 2 కోట్ల రూపాయలు వ్యాపారం చేసేట్లు కూడా ఒక ప్రచారంలో ఉంది. మరి ఒక పక్కనే వాళ్ళు కొంపలు పీకేసి దారి లేకుండా ఉంటే ఆ స్థలంలో కూడా పాక లేకుండా ఆ స్థలాన్ని కూడా ఆక్రమంగా ఉన్నటువంటి కుట్రలో భాగమే ఈ రోజు కరెంటు స్తంభాలు లేకపోవడం. విశాఖ జిల్లా బధిరుల అసోసియేషన్ ఆధ్వర్యాన నవంబర్ 1 నుంచి 3 రోజుల పాటు పోర్ట్ స్టేడియంలో 2వ స్థాయి రాష్ట్ర బధిరుల వికలాంగుల క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల వివరాలను అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ సురేష్ కుమార్ టాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ పోటీలను విజయవంతం చేయడానికి నగర ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకొచ్చి ఆర్థికంగా తమ చేయూతను అందించాలని కోరారు.
విరాళాలు అందజేయగోరేవారు 7833 3 7 1 6 9 4 9 1 9 1 9 సెల్ నంబర్లను సంప్రదించాలని వేడుకున్నారు. క్రీడా ప్రోత్సాహకులు, రజానికము, వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు అందరికీ విన్నవించుకున్నది ఏంటంటే, మీడియా ద్వారా వీరికి సహకరించడానికి తమ వంతు సహాయాన్ని ఆర్జిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుండి 13 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బదిరులు ఈ క్రీడల్లో పాల్గొనబోతున్నారు. పాల్గొన్న వారందరూ కూడా బదిరులే, చెవిటి మూగ వైకం కలిగిన వారు. క్రీడా ప్రోత్సాహకులైనటువంటి మీరు వారికి సహకరించాల్సిందిగా ప్రోత్సాహం కోరుతున్నాం. అందులో భాగంగా ఇండోర్ అండ్ అవుట్డోరు షటిల్, బ్యాడ్మింటను, క్రికెట్టు, క్యారమ్స్, చెస్, అదేవిధంగా కబడ్డీ పోటీలు, అదే మాదిరిగా ఇంకా మీకు ఇండోర్ గేమ్స్, టెన్నిస్ అన్నీ కూడా, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇందులోనే కిడ్డీ జూనియర్స్ నుంచి సీనియర్ మెన్, సీనియర్ ఉమెన్ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఆ షెడ్యూల్ కూడా మీకు త్వరలో పత్రికా ముఖం తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు గాను మీ సహాయాన్ని సహకారాన్ని కోరుచున్నాం. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాజువాకలోని కన్యకా పరమేశ్వరి ఆలయ వెబ్సైట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ సేవా కార్యక్రమాలతో పాటు ఆర్య వైశ్య సంఘం, వాసవి క్లబ్లు చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు ఈ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తారని చెప్పారు. అలాగే మొబైల్ యాప్ ద్వారా మీరు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా దీన్ని చేరవేయాలి. ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు వారికి ప్రచారం కలిగించాలన్నటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని హృదయపూర్వక మీ అందరినీ కూడా అభినందిస్తూ, మన దీనికి సహకరించినటువంటి సోదరులు మహేష్ గారిని, అలాగే మిగిలిన కమిటీ సభ్యుల్ని సతీష్ గారు, అలాగే మిగిలిన సభ్యులందరూ కూడా చాలా బాగా డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఈ ప్రాంతంలో ఒక టెంపుల్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వెబ్సైట్ లాంచింగ్, ఆన్లైన్ షాపింగ్, వివిధ కంపెనీల పనితీరు, పరిశ్రమల నిర్వాహకులకు చేకూరే లాభాలు తదితర అంశాలపై ది వైజాగ్పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యాన నగరంలోని ఓ హోటల్లో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఈ కామర్స్ అంశంపై పారిశ్రామికవేత్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిపుణులు అవగాహన కలిగించారు. అక్రమంగా విధుల నుంచి తొలగించిన మల్కాపురం జ్యోతి గ్యాస్ ఏజెన్సీ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు డబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత కార్మికులతో కలిసి ఇఫ్టు ప్రతినిధులు వై కొండయ్య, వై మల్లయ్యలు మాట్లాడారు. కార్మిక హక్కులు, చట్టాలను అమలు చేయాలని కోరిన పాపానికి యాజమాన్యం కక్ష పెంచుకుని కార్మికులను అన్యాయంగా విధుల నుంచి తొలగించిందని వాపోయారు. ఇప్పటికైనా యాజమాన్యం బెట్టువేడి బేషరతుగా కార్మికులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 4న కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. చట్టంలో పేర్కొన్నటువంటి ఏ కార్మికుల మీద అభియోగాలు ఉంటే అభియోగాల్ని తెలియపరచడం నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ తర్వాత వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ తర్వాత రుజువైన తర్వాత మాత్రమే వాళ్ళని తొలగించేయండి అధికారం అనేది యాజమాన్యాలకు వస్తుంది. అలాంటి చట్టపరమైన పద్ధతి పాటించకుండా వాళ్ళని తొలగించిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మిక శాఖ అధికారుల దగ్గర ఫిర్యాదు పెండింగ్లో ఉండగా వాళ్ళని తొలగించిన పరిస్థితి, కాబట్టి అందుకు వాళ్ళని లేబర్ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ వ్యాపారాన్ని స్తంభింపజేయాల్సిన బాధ్యత కూడా ఈ కార్మిక శాఖ మీద ఉంది. ఈ కార్మిక శాఖ ఇలాంటి చర్యలు ఏమి చేపట్టకుండా యాజమాన్యం ఎదురుగానే యాజమాన్యం ముందే మేము ఏమి చేయలేము, ఏమి చేయగలిగే అవకాశం లేదు, మీరు కోర్టుకు వెళ్ళి వెళ్ళాలని చెప్పేసి తప్పుడు సలహాలని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తున్న పరిస్థితుంది. కాబట్టి ఇటు అన్నిటి మీద కార్మికులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో రేపు 4వ తేదీ నాడు 3 గంటలకి కార్మిక శాఖ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ హాజరు కావాలని, ఆ కార్మికులు మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా, లేబర్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా ఆ యాజమాన్యం సాగిస్తున్నటువంటి చట్టవిరుద్ధ చర్యలపైన, అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గాజువాక షీలానగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ల్యాండ్ శాఖను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో గృహోపకరణాలను అందించడం అభినందనీయమన్నారు. సులభ వాయిదాల పద్ధతిలో 0% ఇంట్రెస్ట్తో వస్తువులు కొనుగోలుదారులకు అందిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఫర్నిచర్ షోరూమ్ను ఓపెన్ చేయడం జరిగిందండి. అది దానికి మరి ఇక్కడ నుండి ఈ షోరూమ్ ఒక, ఇది 2వ బ్రాంచ్, ఒకటి ఐటీఐ జంక్షన్ విశాఖపట్నంలో ఉంది సిటీలో, ఇది 2వ బ్రాంచ్ గాజువాక్లో స్టార్ట్ చేసినాం. గాజువాక్కి అన్ని షోరూమ్లు వచ్చినాయి ఇప్పుడు ఫర్నిచర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డిమాండ్ అంతా కూడా అందరూ కంఫర్టబుల్
ఇంటికి ఫర్నిషింగ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇది రెండో బ్రాంచ్ అండి. ముందరిది మనకి విశాఖపట్నం కంచనపాలెంలో ఆల్రెడీ ఉంది. సో అక్కడితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనం చాలా తక్కువ రేట్లకే ఫర్నిచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే బజాజ్ ఈఎంఐ విత్ జీరో ఫైనాన్స్ అండ్ 1 రూపీ డౌన్ పేమెంట్తోనే మనం ఇవ్వడం జరుగుతుందండి. సో వీఆర్ ప్రొవైడింగ్ అ లాట్ ఆఫ్ ఫర్నిచర్ విత్ వెరీ లెస్ ప్రైస్. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జన్మదిన వేడుకలను మల్కాపురం టీడీపీ నాయకులు నిర్వహించారు. స్థానిక నేత పొట్టుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి కాలనీవాసులకు పంచిపెట్టారు. చినరాజప్ప నిండు నూరేళ్లు జీవించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. శ్రీదేవి శరణ్ నవరాత్రి దసరా మహోత్సవాలు మల్కాపురం జనతా కాలనీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను స్థానిక సీఐ కేశవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అమ్మవారికి రావడం నాతో పాటు మా ఎస్ఎల్ కూడా వచ్చింది. అలాగే ఈ దసరా నవరాత్రి భాగంగా అందరూ ప్రజలందరూ కూడా చక్కగా ప్రతిశ్రద్ధలతో ఈ నవరాత్రిని పూజించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎటువంటి అసాంఘిక సంఘటనలు తావు లేకుండా అందరూ ప్రజల సహకారంతో చక్కగా జరుపుకోవాలని మా సూచనలు పాటించి ఎటువంటి ప్రమాదభరిత సమస్యలేమి సృష్టించకుండా అందరికీ సౌఖ్యంగా ఉండేటట్టు అందరికీ సుఖంగా ఉండేటట్టు ప్రార్థన చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కశ్మీర్లో పర్యటించిన ఆర్మీ చీఫ్ సర్జికల్ ఆపరేషన్ అనంతర పరిణామాలపై సమీక్ష. ఉద్యమంలా స్వచ్ఛ భారత్ ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్, ఏపీసీసీ చీఫ్ రఘువీరా. ఎస్సీ కార్పొరేషన్లో విప్లవాత్మక మార్పులు, జూపుడి వెల్లడి. శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం, దుర్గాదేవికి విశేష పూజలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.